ఎన్టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్ కి స్వాగతం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి చాలా ఏర్పాట్లు చేసుకుంటామండి. సాధారణంగా అందరి ఇళ్లలో ఇడ్లీ పిండి, దోశ పిండి, ఏవో రుబ్బేసిన పిండి ఉంటాయి. ఫ్రిజ్లోంచి తీస్తాం, దోశలో ఇడ్లీలో వేసేస్తాం, లేదా ఏ పెసరట్లో చేసుకుంటాం. ఉప్మాలు చేస్తాం, తర్వాత సేమియా ఉప్మా చేసేస్తాం, పోహా చేస్తాం, బోల్డు. అయితే వీటిలలో అప్పుడప్పుడు పెద్ద ఏర్పాట్లేం లేకుండా ఒక అరగంట ప్రిపరేషన్ తోటి ఈజీగా చేసుకునే టిఫిన్ ఏదైనా ఉందా అని ఆలోచిస్తే అట్లు పోసుకోవచ్చు. మినపిండి, బియ్య పిండి ఉంటే వాటిని కలుపుకోవచ్చు. మన దగ్గర బొంబాయి రవ్వ ఉంటే రవ్వట్టు పోసుకోవచ్చు. గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి అట్లు కూడా చేసుకోవచ్చు. అయితే ఇవాళ టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే రవ్వ దోశ చూద్దాం. ఈజీ, చాలా సింపుల్ కూడా. మొదటిసారి మనకి హోటల్లో లాగా రాలేదనిపిస్తుంది. ఆ రెండు మూడు సార్లు చేస్తే అదేం బ్రహ్మ విద్యం కాదు కదా, అదే వస్తుంది. తర్వాత మనం మార్చుకుంటాం, కొన్ని ఇందులో ఇవి కలపచ్చు, ఇవి కలపకూడదు, పిల్లలకి ఇది నచ్చుంది, లేదా మనం ఇది తినలేకపోతాం, మనకు అర్థమవుతుంది. తర్వాత కొంచెం చిన్న మార్పులతోటి చేసుకోవచ్చు. సాధారణంగా రవ్వ దోశలో ఏముంటుంది, రవ్వ మెయిన్, దానికి బేస్ కోసం బియ్యపిండి, ఇంకొంచెం బైండింగ్ బాగుండటం కోసం కాస్త మైదాపిండి. మా ఫ్రెండ్ ఒకరు కొంచెం శనగపిండి కూడా వేస్తారు, కలర్ వస్తుందంటారు. శనగపిండి అందరికీ పడకపోవచ్చు, దాన్ని వదిలేసినా అది స్కిప్ చేసినా కూడా వీటిని కలుపుకోవచ్చు. ఒకవేళ శనగపిండి ఉంటే ఒక పావు కప్పు, పావు కొలత శనగపిండి కూడా హాయిగా వేసుకోవచ్చు. అంటే కొంచెం రుచి ఎన్హాన్స్ అవుతుంది అండ్ కలర్ చాలా బాగుంటుంది. చూద్దాం ఈజీగా ఏమేం కావాలో. ఇదిగోండి రవ్వ, బియ్యపిండి, మైదాపిండి. వీటిని కలపడానికి పెరుగు లేదా మజ్జిగ, ఎక్కువ పుల్లగా ఉన్న పెరుగు అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ సీజన్లో అంత పుల్లగా ఉండదు కదా. రేపు ఎండాకాలం అయితే మనం ఏం లేదు, రాత్రి తోడెడితే పొద్దునే పుల్ల పెరుగు రెడీ అయిపోతుంది. సో దీంట్లో ఏం వేసుకోవాలంటే అల్లము, పచ్చిమిర్చితో పాటుగా జీలకర్ర, కొంచెం మిరియాల పొడి, ఆ తర్వాత ఏమో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. అది వేసుకోవటం, కొంచెం ఉల్లిపాయలు, ఉప్పు వేసుకోవటం, అట్లు పోసేసుకోవటమే. కొంచెం దీనికి రెస్ట్ పీరియడ్ ఒక 20 మినిట్స్ ఇస్తే చాలు. పిండి కలిపేసి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టి ఈ లోపల మనం చట్నీ చేసేసుకుంటే, ఆ చట్నీ వేసరికి పప్పు ఇది నానిపోతుంది, పిండి ఎత్తి అట్లు పోసేసుకోవచ్చు. చూద్దాం ఏమేం కలపాలో. నేను ఈజీగా ఒక గరిట కొలతే చూపిస్తానండి, ఎక్కువ కాదు. ఇందులో మీరు గ్లాస్ కొలతలు కూడా చేసుకోవచ్చు. చూద్దాం చూడండి, సింపుల్గా ఒక 3-4 సరిపోతుంది. ఇది ఒక గరిట బొంబాయి రవ్వ అనుకోండి, ఒక 1/2 గరిట బియ్యపిండి, ఒక 1/4 గరిటె మైదాపిండి, శనగపిండి ఉంటే ఆ 1/2 అది కలిపేసుకోవచ్చు. సో ఇంతే మన పద్ధతి. దీంట్లో మనం ఏం చేయొచ్చు, కనీసం ఒక గరిటెడు మంచి పెరుగు వేయండి. ఇందులో కాస్త చిక్కగా ఉన్నదైతే చాలా బాగుంటుంది. వీటితో పాటుగా మనం మొత్తం మసాలాలన్ని పదార్థాలు వేసేసుకోవచ్చు. 1 స్పూన్ ఉప్పు, ఇది మనం రుచిని అనుసరించి మరీ ఉప్పగా తినం, ఉప్పు తక్కువ తింటాం, అలా ఉంటే తగ్గించుకోవటమే. పచ్చిమిర్చి తరుగు, ఒక 2 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. 1 ఇంచి అల్లం ముక్క, అన్నీ సన్న ముక్కలు చేసుకోండి. మీ శక్తి అనుసారం ఎంత సన్న ముక్కలు చేసుకున్నా కూడా సరిపోతుంది. కరివేపాకు, కొత్తిమీర ఉన్నాయి, అవి కూడా సగం సగం చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో 1/2 స్పూను జీలకర్ర, తర్వాత 10-12 మిరియాలని, మరీ మెత్తగా వద్దండి, కొంచెం బరగ్గా కచ్చాపచ్చాగా దంచుకుంటే మిరియం కనపడితే చాలా బాగుంటుంది చేయటం. తర్వాత ఒకసారి కలిపేసి దీన్ని, దీనికి ఏంటంటే మైదా బాగా ఈవెన్గా కలవటమే, అంతకంటే ఏముండదు. దానివల్ల ఏంటంటే ఇది చక్కగా ఊడొస్తుంది అన్నమాట. గట్టిగా ఉంది చూడండి, కాసిని నీళ్ళు పోసి ఒక 20 నిమిషాల పాటు దీన్ని నానబెడితే సరిపోతుంది. తర్వాత మనకు కావాల్సినంత పలచగా చేసుకోవచ్చు. ఇదివరకటి రోజుల్లో ఉండి వెన్న తీసిన మజ్జిగ ఉండేది ఇళ్లలో ఎక్కువగా. పొద్దుటిపూట పొద్దునే వెన్న తీసేవాళ్ళు, ఆ మజ్జిగ పోసుకుంటే చాలా బాగుండేది. 1 గంట సేపు నానిస్తే కుంపటి పీరు పోసుకున్నా కూడా అట్లు బ్రహ్మాండంగా వచ్చేవి. సో ఇది నానాక ఇంచుమించుగా డబల్ కాదు కానీ కొంచెం పెరుగుతుంది ఈ రవ్వ అవి నానేసరికి. దీన్ని నాన్నిచ్చేసరికి టంగుమని అయిపోతుంది కూడా. ఒక 20 నిమిషాలు దీనికి రెస్ట్ ఇద్దాం. ఈ 20 మినిట్స్ లోపల మనం చిన్న కొబ్బరి పచ్చడి చేసుకుందాం. మనం రెడీ చేసుకున్న రవ్వ దోశ ఏంటంటే దీనికి కొంచెం కమ్మటి పచ్చళ్ళు బాగుంటాయి. అల్ల పచ్చడి, టమాటా పచ్చడి అంత కాస్గా ఉండవు, ఎందుకంటే మనం ఇందులో మిరియాల పొడి, అల్లము, తర్వాత పచ్చిమిర్చి అన్నీ వేసేస్తాం కదా, ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటాం. దానికి ఏంటంటే కమ్మటి కొబ్బరి పచ్చడి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సాధారణంగా ఇడ్లీ పచ్చడి చేసుకుంటాం మనం, హోటళ్ళల్లో కూడా చేస్తారు. కొబ్బరి, పచ్చిమిర్చి, పుట్నాల పప్పు కాస్త ఉప్పు వేసి గ్రైండ్ చేయటము, అందులో కొంచెం పెరుగు వేసుకోవటం, కొంతమంది చింతపండు కూడా వేస్తారు, అది వాళ్ళ ఆసక్తి. ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లలో
చింతపండు అవాయిడ్ చేసేయండి. చింతపండు ఏంటంటే చాలా అనారోగ్యాలకి మూలం అని చెప్తారు. సో మనం చింతపండును పక్కన పెడదాం. పిట్నా పుట్నాల పప్పు ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఇందులో మీరు జీడిపప్పులు వేసుకోవచ్చు, లేదా రాత్రి నానబెట్టి ఉంచుకుంటారు కదా బాదం పప్పులు పిల్లలు తింటారని, ఆ పప్పులతో కూడా పచ్చడి చేసుకోవచ్చు. బాదం పప్పులు ఒక 15 వేస్తే మనం ఒక అంత కొబ్బరి చిప్ప దాని ముక్కలు వేసి ఒక 4 పచ్చిమిర్చి వేసి కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేసేయండి. చక్క క్రీమీగా తెల్లగా బాగా వస్తుంది, పాలు పాలుగా ఉంటుంది, ఎక్కువ రుచిగా ఉంటుంది. దాని మీద ఒక చిన్న తాలింపు వేయటం, పచ్చడి సర్వ్ చేసేసుకోవటమే. ఇది గ్రైండ్ చేశాక దీంట్లో చిన్న తిరగమాత పెట్టుకుని అప్పుడు మనం మన పిండి నానిపోయింది రవ దోశ వేసేసుకుందాం. నేనేం వేస్తున్నాను చూడండి, జస్ట్ కొబ్బరి ముక్కలు ఒక 4, మన టేస్ట్ని అనుసరించి విసురున కారం పడుతుంది అనుకుంటే కొంచెం తగ్గించుకోండి, 4 పచ్చిమిరపకాయలు, కాసిని పుట్నాల పప్పు, ఉప్పు. మనకి క్వాంటిటీ కావాల్సిన దాన్ని బట్టి, ఇంత గిన్నెటి పచ్చడి కావాలంటే ఇవన్నీ పెంచుకోవటమే. గ్రైండ్ చేసి మనం మళ్ళీ రవ దోశతో కలుసుకుందాం. కొబ్బరి పచ్చడి గ్రైండ్ చేసేసాం, దీంట్లో ఒక చిన్న తిరగమాత పెట్టుకోవటం, తర్వాత రవ దోశ వేసేసుకోవటం. ఈ పచ్చళ్ళు అందరూ చేసేవేనండి. ఇందులో మనం హెల్తీగా ఏదైనా యాడ్ చేయాలి అంటే పప్పులే, బాదం పప్పులు లాంటివి వేసుకోవటము. ఇవేంటంటే నిలవ ఉంటే ఏమంత బాగుండవు. నూనె కాకుండా నెయ్యి కూడా వేసుకోవచ్చు తాలింపుకి. జస్ట్ చిన్న క్రిస్పీ తిరగమాత వేసుకుంటే బాగుంటుంది, మంచి వాసన వచ్చేలాగా. కొంచెం కరకరలాడే తాలింపు ఏదైనా పెట్టుకుంటే చాలా బాగుంటుంది చట్నీ. కొత్తిమీర కరివేపాకు లాంటివి కూడా వేసుకోవచ్చు. మనం ఏంటంటే రవ దోశలు అన్నీ వేసాం కదా, ఇందులో వదిలే అనిపిస్తుంది అన్నమాట. నూనె కొంచెం వేడెక్కనిద్దాం. ఆవాలు అవి చిటపట్లాడినిచ్చి కొంచెం, కొద్దిగా శనగపప్పు, కొంచెం మినపప్పు, తర్వాత కొద్దిగా జీలకర్ర, దీంతో పాటు కొద్దిగా ఎండుమిర్చి, ఒక చిటికెడు ఇంగువ. ఈ తాలింపుని పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. తర్వాత పెనం పెట్టేసుకుందాం. మన దోశపిండి దాదాపుగా నానిపోయింది, అరగంట సేపు నానిచ్చాము. దీన్ని ఏంటంటే పల్చగా చేసుకోవాలి, మామూలు దోశపిండిలాగా గరిటెజారుగా కాకుండా కొంచెం మజ్జిగలాగా అవ్వాలన్నమాట. ఇది పల్చగా ఇంత నీరుగా చేసేయచ్చు. ఇది రన్నీగా ఉంటేనే బాగా వస్తాయి. ఇదేంటంటే జనరల్ మన దోశలాగా దీన్ని ఇలా చెయ్యము, ఏమనాలి, ఎనపం అన్నమాట. జస్ట్ చల్లుతాం, పోస్తాం కూడా. ఇట్లా చిల్లులు చిల్లులుగా రావటమే దీని స్టైల్. మనం ఏం చేయాలంటే కాస్త ఈ గ్యాపులు ఫిల్ చేసుకుంటూ దోశ పోసేసుకోవాలి. ఇది మొదట్లో కాస్త భారతదేశపు పటాల్లాగా వస్తాయి, కంగారేం లేదు, అవే వచ్చేస్తాయి సరిగ్గా. యాక్చువల్గా ఇలా రావటమే ఇది. ఇప్పుడు మామూలు దోశలాగా దీనికి కొసలకే కాదు, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఒక్కొక్క నీటి బొట్టు చొప్పున వేస్తే, నూనె బొట్టు కనుక వేస్తే చక్కగా కాలు వస్తుంది. దీన్ని కదపకూడదు, అంచుల వెంబడంతా కాలి ఊడొచ్చేదాకా వదిలిపెట్టేయాలి. ఫ్లేమ్ హై ఫ్లేమ్ మీదే ఉంచాలి, అది ఎక్కువగా కాలటమే కావాలన్నమాట మనకి. దీన్ని తిరగేయక్కర్లేదు, దోశలాగా ఇలా తీసేసుకోవటమే. ఇంకా కొంచెం మందపాటి పెనం పెట్టుకోగలిగినా కూడా బాగుంటుంది మన ఇంట్లో ఉండటాన్ని బట్టి. చుక్క చుక్క చొప్పున వేసుకోండి. నెయ్యి అంత బాగుండదు, నూనె వేస్తేనే బాగుంటుంది. ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఫిల్ చేసేయండి. ఒక 2 నిమిషాలు దీన్ని స్టవ్ మీద కాలనివ్వండి. దీన్ని సింపుల్ మెథడ్ ఏంటంటే 2 పెనాలు పెట్టుకోవాలి. చిన్న పొయ్యి మీద ఏమో చిన్న పెనం, పెద్దాని మీద పెద్దది పెట్టుకుంటే ఎటెస్ట్ ఇచ్చి 2 తీసేయగలుగుతాము, బాగుంటుంది. చిన్నప్పుడు దిబ్బరెట్టలు అవి వేసేవాళ్ళు ఊళ్ళల్లో, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది రండి. అది వేయటం మినపిండి, బియ్యప్రవా కలుపుతాం కదా, వాటికి అట్లా 2 లేదా 3 కూడా పెట్టేవారు. కుంపట్ల మీద 3 మీద పెడితే ఒకేసారి వచ్చేస్తుంది అన్నమాట, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తినేవాళ్ళు కాదు. మొత్తం అన్నీ వేసేసి సాయంత్రం 4 మొదలు పెట్టేవాళ్ళు శనివారం ఫలహారానికి. ఓ 3 కుంపట్లు వెలిగించి ఒక 8 లేకపోతే 12 అట్లా వేసేవాళ్ళు. 9 లేదా 12 రొట్టెలు వేసి తర్వాత తలా ఒక చిన్న ముక్క కోసి పెట్టేవాళ్ళు. మనం కూడా అంతే, 2 పెనాలు పెట్టుకుంటే దోశలు పెసరట్లు చకచక అయిపోతాయి. ఇంకొక నిమిషం కాలనిస్తే ఇది బాగా వస్తుంది. ఇది కొంచెం క్రిస్పీగా రావాలంటే మనం వేసే దాన్ని బట్టే, అంతకంటే ఏమి ఉండదు. కాలిపోయిందండి అన్ని పక్కల, తీసేద్దాం చూడండి, వచ్చేసింది. ఇలాగే ఒక 3-4 వేసేసుకోవటం, తర్వాత సర్వ్ చేసుకోవటమే. దీనికి ఏంటంటే రవ్వ అడుగున జమ అయిపోతూ ఉంటుంది, అడుగు నుంచి ఒకసారి కదపండి, మళ్ళా పోసేయండి.
దీంట్లో నాది ఒక చిన్న అబ్జర్వేషన్ ఉందండి. ఇది మనం బజార్ నుంచి తెచ్చిన పెరుగుతో, అంటే మనం డబ్బాలు తెచ్చుకుంటాము ప్యాకెట్ పెరుగు తెస్తామా, అది కొంచెం పాతపడింది దాంతో కలిపేసుకుందామని అనుకోవద్దు. దాంతో సాధారణంగా సరిగా రాదు. మనం ఇంట్లో తోడుపెట్టిన పెరుగు అయితే రాత్రి తోడుపెట్టిన పెరుగుతో పొద్దున్న మజ్జిగ చేసుకుని వేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. మీకు కొంచెం తీసేద్దాం. దీనికల్లా ఏంటంటే వేసి అది సెట్ అయ్యేదాకా ముట్టుకోకూడదు, సెట్ అవ్వగానే ఆటోమేటిక్గా తీ వచ్చేస్తుంది వెనక్కి, తీసేద్దాం. క్రిస్పీ రవ్వ దోశలు విత్ కొబ్బరి చట్నీ, ప్రయత్నం చేసి చూడండి. ఇంకా ఈజీగా కూడా చేయొచ్చు. ఒక సింపుల్ రెసిపీ చెప్తాను. దీంతో ఈవినింగ్ అప్పటికప్పుడు పిల్లలకి గబుక్కుని చేసి పెట్టడానికి చట్నీ ఏదో సాస్ వేసుకునైనా తినేస్తారు. ఒక గరిట రవ్వ వేయండి, ఒక గరిట బియ్యపిండి వేయండి, రెండు కలిపేసేయండి. ఉంటే ఒక స్పూను మైదాపిండి కలపండి, లేకపోయినా ఏం పర్వాలేదు. దాని ఇట్లా మజ్జిగలాగా కలిపేయటం. అందులో ఉప్పు, జీలకర్ర, చిన్న చిన్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు పిల్లలు రిలీజ్ చేస్తే వేసేయండి. అది ఇట్లా నాన్ స్టిక్ ప్యాన్ మీద కనుక అయితే ఎత్తి పోసేయటమే. కొంచెం నుంచు వేయండి, ఈజీగా లేచి వచ్చేస్తే ఇంకా కమ్మగా చాలా రుచిగా ఉంటాయి. ఇందులో మనం చాలా వేసాం కదా, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకున్నాం, మిరియాల పొడి, అందులో ఏం వేయక్కర్లేదు. ఒకేసారి చేసేసి పెట్టేసేయచ్చు. ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.